మన తండ్రి అయిన నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు గాక అవును దయచేసి కూర్చోనండి మరి యొక్క పర్యాయము దేవుని ఆలయంలో దేవుని సన్నిధికి వచ్చి దేవుని సుధిస్తూ దేవునిని ఆరాధించు భాగ్యం దేవుడు మన జీవితాలలో అనుగ్రహించినందుకు గాను మనందరి పక్షంగా దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను క్రిస్మస్ ఎంతో ఆశీర్వాదకరంగా ఎంతో ఆనందదాయకంగా మనం జరిగించుకున్నాం ఈ సంవత్సరపు చివరి ఆదివారము నేడు మనము ఆచరిస్తూ ఉన్నాం సంవత్సరము ఏ విధంగా ప్రారంభించామనేది ప్రాముఖ్యత అంత ఉండదు కానీ సంవత్సరాన్ని ఏ విధంగా ముగించామో అదే దేవుని దృష్టిలో ప్రముఖ పాత్ర వహిస్తుందని మీకు మనం చేస్తున్నాను ఈ చివరి ఆదివారం మీరందరూ కష్టపడి అలసిపోయినప్పటికీ ఆరాధనలో పాల్గొన్నందుకు ఎంతో సంతోషిస్తూ దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలను నేడు మనము ఆలోచన చేయాలని మీకు మనం చేస్తూ ఉన్నాను ఈ ఆదివారం మనకు ఏర్పాటు చేయబనటువంటి లిటర్జీలో చాలా ప్రత్యేకమైన ఆదివారంగా ఇది ఉంటూ ఉంది నిజం మాట్లాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ ఈ ఆలయంలో లేదా ఆరాధనలో ఈ ఈ క్రిస్మస్ తర్వాతి ఆదివారము ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాల్గొనాలని మీకు మనం చేస్తున్నాను ఎందుకనగా ఈ ఆదివారము ఏసుక్రీస్తు బాలుడైన ఏసుక్రీస్తు దేవాలయానికి తీసుకొని రాబడుతూ ఉన్నాడు ఒకవేళ నేడు ఏసుక్రీస్తు మన దేవాలయానికి మన సంఘానికి వచ్చినట్లయితే ఎంతమందిని ఆయనను స్వాగతించేందుకు మనం సిద్ధపడి ఉంటున్నామో ఒకసారి ప్రతి ఒక్కరము ఆలోచన చేయాలని మీకు మనం చేస్తూ ఉన్నాను సువార్త పాఠ్యభాగంలో మనం చూడగా మనకు సిమియోను ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాడు సిమియోను జీవితంలో ఒక ప్రవచనము చెప్పబడింది అది ఏమిటంటే ప్రభువును మెస్సి అని చూడనిది అతను మృతిని అందడం అతనిని గూర్చి ఒక ప్రవచనము చెప్పబడుతూ ఉన్నది అందుచేత సిమియోను ప్రతి ప్రతి ఆరాధనకు దేవాలయకు వచ్చి ఏసుక్రీస్తు కొరకు కనిపెడుతూ ఉండేటువంటి జీవితము సిమియోనది మరొక విధంగా మనము గమనించాలి అంటే నేటి కాలంలో నేటి కాలానురీతిగా మనం మాట్లాడాలి అంటే ఏసుక్రీస్తు మనందరికీ కొరకు మనందరి కొరకు కూడా దేవాలయంలో వేయించేస్తూ ఉన్నాడు తనను ఎదుర్కొనేందుకు ఎవరు దేవాలయంకు వస్తారని ఆయన వేంచేస్తూ ఉన్నాడు ఒక రీతిగా మనము ఏసును స్వాగతించేందుకు వేంచేయాలి అదే రీతిగా ఏసు కూడా మనలను ఆహ్వానించేందుకు తనను కలుసుకునేందుకు ఎవరు దేవాలయంలో ప్రవేశిస్తారని ఆయన వేంచేస్తూ ఉన్నాడు అటువంటి సమయంలో ఎంతమందిమి ఆయనను ఎదుర్కొని రానయుంటూ ఉన్నాం లేదా ఎంతమందిని ఆయనను స్వాగతించేందుకు నిరీక్షిస్తూ ఉన్నామని ప్రతి ఒక్కరము మన మన హృదయాలలో ప్రశ్నించుకోవాలని మీకు మనం చేస్తూ ఉన్నాను అయితే నేటి ధ్యానము నిమిత్తము పత్రిక పాఠ్యభాగము భాగము తిమోతికి రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము మూడవ మూడవ వచనం నుంచి ఎనిమిది వచనాలు నేడు కొన్ని విషయాలు ఆలోచన చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను ఇది కొద్దిగా క్లిష్టమైన సబ్జెక్ట్ అయినప్పటికీ ఎందుచేతనో ఈ మూడు వాక్య భాగాలలో కంటే ఈ వాక్య భాగం నన్ను ఎక్కువ ప్రేరేపించటం జరిగింది దీని నుండి నేను కూడా చాలా వరకు నేర్చుకుంటూ ఉన్నాను నేను నేర్చుకున్నది మీతో కూడా పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను ఇది కొద్దిగా క్లిష్టమే అయినప్పటికీ నేను నేను ప్రయత్నము చేస్తాను ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడాలనే అన్ మాట్లాడాలంటే అంత అనుభవం నాకు లేనప్పటికీ నేను మాత్రం ప్రయత్నం చేస్తాను పరిశుద్ధాత్మ దేవుడు నాకు మీకు సహాయం చేయాలని మనం చేస్తూ ఉన్నాను పౌలు తిమోతికి ఈ రెండు పత్రికలను వ్రాస్తూ ఉన్నాడు తిమోతికి రాసిన మొదటి పత్రిక తిమోతికి రాసిన రెండవ పత్రిక ఎందుకొరకు పౌలు ఈ పత్రికలను తిమోతికి స్పష్టంగా రాస్తూ ఉన్నాడని మనం ఆలోచన చేస్తే ఎఫ్ఎస్ సంఘము ఆనాటి సమయంలో జారిపోతూ ఉన్నటి సంఘముగా ఉంటూ ఉన్నది పౌలు తాను ప్రారంభించిన సంఘము ఎఫ్ఎస్ సంఘము ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నటువంటి ఎఫ్ఎస్ సంఘము రాను రాను కాలానుగుణంగా దేవుని నుండి జారిపోతూ ఉన్నటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి సంఘానికి తిమోతిని ఒక ఇవాంజలిస్ట్గా లేదా పాస్టర్ గారిగా పంపించేందుకు పౌలు తిమోతిని శుద్ధపరచటం ఈ యొక్క రెండు పత్రికలలో మనం చూస్తూ ఉన్నాం పౌలు తన బాధ్యతను తిమోతికి అప్పగిస్తూ ఉన్నాడు పౌల్ ఈజ్ ట్రాన్స్ఫరింగ్ హీస్ రెస్పాన్సిబిలిటీ టు తిమోతి ఇటువంటి సందర్భంగా ఈ ఐదు వచనాలు లేదా ఆరు వచనాలు చాలా సూటిగా మనతో మాట్లాడేటువంటి వచనాలుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి అంతేకాకుండా ఈ ఎఫ్ఎస్ సంఘము ఒకప్పుడు ఎంతో కీర్తి ప్రతిష్టలు కలిగినటువంటి సంఘముగా ఉంటూ ఉన్నది దేవునికి దగ్గరగా జీవిస్తూ దేవునిలో ఉన్నతమైన స్థానంలో గడిపిన సంఘము ఆ రోజు దిగజారణ స్థితిలోనికి వస్తూ ఉండటం చేత పౌలు తాను మనస్సులో ఎంతో బాధపడి తిమోతిని ఆ సంఘానికి కాపరిగా పంపిస్తూ ఉండటం తనను ఎంకరేజ్ చేస్తూ ఏ విధముగా తాను సేవ చేయాలి ఏ విధముగా సేవకుడు అనేవాడు ఉండాలి ఏ విధముగా సంఘం అనేది ఉండాలని ఈ పత్రికలలో మనం చూస్తూ ఉంటాం ఇది రెండంచుల కళ ఖడ్గముగా మనకు కనిపిస్తూ ఉంది సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు అదేవిధంగా ఆ సంఘ కాపర్ని కూడా పౌలు ఇక్కడ హెచ్చరిస్తూ ఉండటం మనకు కనిపిస్తున్నది జారిపోయిన సంఘాన్ని తిరిగి దాని పూర్వపు స్థితి తన పూర్వపు వైభవానికి తీసుకొని వచ్చేందుకు తిమోతిని పౌలు ఇక్కడ పురమయిస్తూ ఉన్నాడు ఈ పత్రికలలో మనం చూస్తే ఆధ్యాత్మిక స్థితి ప్రముఖంగా ఇక్కడ ఉన్నది ఒకని ఆధ్యాత్మిక స్థితిని గూర్చి ఇక్కడ ప్రస్తావన చేస్తూ ఉన్నది నేడు ఈ ఆలయంలో కూర్చుని దేవుని వాక్యం వింటున్న మనము ఎవరికి వారు ఒక ప్రశ్న వేసుకోవాలి మన ఆధ్యాత్మిక స్థితి ఏమిటి వే ఇన్ దిస్ స్పిరిచువల్ లైఫ్ అనేది ప్రతి ఒక్కరము ఆలోచన చేసుకోవాలి ఒకవేళ మనము కూడా దిగజారిన స్థితిలో ఉన్నట్లయితే మనలను మనము సరిచేసుకొని దేవుడు లేదా యేసు ప్రభు ఆశించిన స్థాయిలోనికి మనము రావాలని మీకు మనం చేస్తూ ఉన్నాను కేవలం తిమోతి కొరకు మాత్రమే ఈ గ్రంథాన్ని లేదా ఈ పత్రికను రాయలేదు సమస్త మానవాళికి క్రైస్తవులందరికీ ఈ పత్రిక రాయబడుతూ ఉన్నది తిమోతికి రాసిన రెండవ పత్రిక పత్రిక నాలుగవ అధ్యాయము మొదటి వచనంలో మనం చూస్తే పౌలు తిమోతీతో ఇలా అంటూ ఉన్నాడు నేను ఆనబెట్టి చెప్పున్నదేమనగా ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో మనం ఇది దీనిని చూస్తే ఐ చార్జ్ యూ ఐ గివ్ యూ దిస్ చార్జ్ ఐ చార్జ్ ది అని రాయబడి ఉంటూ ఉన్నది అనగా దేవుని శక్తిని బట్టి దేవుడిచ్చిన అధికారమును బట్టి నేను నిన్ను పురమాయిస్తున్నానని మనము అర్థం చేసుకోవాలి దేవుని పక్షాన పౌలు తిమోతిని పంపిస్తూ ఉన్నాడు ఐ గివ్ యు దిస్ చార్జ్ అని గంభీరంగా దేవుని శక్తిని బట్టి తిమోతికి ఇక్కడ వ్రాస్తూ ఉన్నాడు అయితే ఇది పౌలు తిమోతికి ఇస్తున్నటువంటి ఒక ఆజ్ఞగా మనము నేడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం తిమోతి ఈ ఆజ్ఞను తూచా తప్పకుండా పాటించేందుకు నైతిక బాధ్యత కలిగి ఉంటూ ఉన్నాడు నాలుగవ అధ్యాయము రెండవ వచనాన్ని గనక మనం చూసినట్లయితే వాక్యమును ప్రకటించము సమయమందును అసయ అసమయమందును ప్రయాసపడము సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించము గద్దించము బుద్ధి చెప్పుము అని సంఘాన్ని ఏ విధంగా తీర్చిదిద్దాలి సంఘాన్ని ఏ విధంగా సరైన క్రమంలో పెట్టాలో తిమోతికి హితబోధ చేస్తూ ఉన్నట్టుగా పౌలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు పౌలు ఇచ్చిన ఈ ఆజ్ఞలో ఐదు విధులను తిమోతికి ప్రస్తావిస్తూ ఉన్నాడు ఈ ఐదు విధులు ఏమిటని మనం ఆలోచన చేస్తే మొదటిది ప్రీచ్ ది వర్డ్ వాక్యమును బోధించము రెండవది మొదటిగా ప్రీచ్ ది వర్డ్ వాట్ ఈజ్ వర్డ్ అని మనం ఆలోచన చేస్తే వాక్యం అనగా సువార్త అని మనము అర్థం చేసుకోవాలి ఏమిటి సువార్త అనగా రానున్న మెస్సి అని గూర్చిన సువార్త రానున్న కడపటి దినమున గూర్చిన సువార్తను మనం ప్రకటించాలి ఏమిటి సువార్తలోని ప్రత్యేకతలని మనం ఆలోచన చేస్తే క్రీస్తు యొక్క జీవితము క్రీస్తు యొక్క బోధలు క్రీస్తు మరణము క్రీస్తు యొక్క సమాధి పునరుద్ధానము ఆరోహణము తిరిగి రెండవ రాకడను కూర్చున్న విషయాలే సువార్తగా మనం అర్థం చేసుకోవాలి ఇవన్నీ కూడా మనం సంఘానికి బోధించాలి ఇవన్నిటిలో సంఘము ప్రావీణ్యతను సంపాదించాలని మీకు మనం చేస్తున్నాం అయితే నేటి క్రైస్తవ సంఘముగా నాకు నేను ఎవరికి మట్టుకు వారు ప్రశ్న వేసుకోవాలి ఏది నేటి సంఘాలలో బోధించబడుతూ ఉన్నది సువార్తను నేటి సంఘాలు బోధిస్తున్నాయా సువార్తను నేటి బోధకులు బోధిస్తూ ఉన్నారా లేక లోక సంగతులు బోధిస్తూ ఉన్నారా ఇతరులను దూషణ చేస్తూ ఉన్నారా ఎవరికి వారు ప్రశ్న వేసుకోవాలి ప్రతి బోధకుడు కూడా తనను తాను ప్రశ్న వేసుకోవాలి తాను సువార్తను ఏసును గూర్చిన సువార్తను బోధిస్తున్నామా లేదా లోక సంగతులను బోధిస్తున్నామా అని మనం ఒకసారి ప్రశ్న వేసుకోవాలి ఇక రెండవది బీ ప్రిపేర్డ్ ఇన్ సీజన్ అండ్ ఆఫ్ సీజన్ సమయమందును మందును అసమయ మందును ప్రయాసపడము కాలం అనేది ఎప్పుడు ఎప్పుడూ ఒకేలా ఉండదు ఫేవరబుల్ టైమ్స్ అండ్ అన్ఫేవరబుల్ టైమ్స్ కాలం ఎలా ఉన్నప్పటికీ దేవుని కూర్చున్న సువార్తను ప్రకటించటం మనం మానవేయకూడదు కేవలం మనకు ఫేవరబుల్గా ఉన్న సంఘంలో మనకు ఫేవరబుల్గా ఉన్న సంగస్సుల మధ్య మనకు ఫేవరబుల్గా ఉన్న టైంలోనే సువార్తను బోధించకూడదు సమయము అనుకూలముగా లేనప్పటికీ సంఘము అనుకూలంగా లేనప్పటికీ సంఘస్సులు అనుకూలంగా లేనప్పటికీ సువార్తను బోధించటం మనం మానరాదని పౌలు ఇక్కడ మనకు గట్టిగా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు ఇక మూడవది కరెక్ట్ ఖండించుమని బోధిస్తూ ఉన్నాడు ప్రతి బోధకుడు కూడా సంఘంలో జరిగే కార్యక్రమాలు సంఘంలో జరిగే విషయాలను ఒకవేళ క్రీస్తుకు విరోధంగా జరుగుతున్నట్లయితే దానిని ఖండించాలని పౌలు తిమోతికి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు నాలుగవది రెబ్యూక్ గద్దించమని చెడు మార్గంన లేదా క్రీస్తు మార్గం నుండి జారిపోయిన వారు ఉన్నట్లయితే వారిని గద్దించి సరైన మార్గంలో నడిపించాలని తిమోదికి ఇక్కడ చెబుతూ ఉన్నాడు ఇక ఐదవది ఎంకరేజ్ బుద్ధి చెప్పుమని ఇక్కడ రాస్తూ ఉన్నాడు మొదటిగా ప్రీచ్ ది వర్డ్ వాక్యమును బోధించము ప్రీ ప్రిపేర్డ్ ఇన్ సీజన్ అండ్ ఆఫ్ సీజన్ సమయమందును అసమయ మందును ప్రయాసపడుము మూడవది కరెక్ట్ ఖండించము నాలుగవది రెబ్యూక్ గద్దించము ఐదవది ఎంకరేజ్ బుద్ధి చెప్పుమని తిమోతికి ఒక అప్రెంటిస్గా తాను ట్రైన్ చేస్తూ ఈ ఎఫ్ఎస్ సంఘానికి తిమోతిని పంపించేందుకు తిమోతిని సిద్ధపరచు సిద్ధపరుస్తూ ఉండటం మనకిక్కడ కనిపిస్తూ ఉంది ఈ ఐదు విధులను నేటితరం దేవుని సేవకులకు కూడా వర్తిస్తాయని మనము ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి ఈ వచనాలలో దేవుని సేవకులను గూర్చి ప్రస్ఫుటంగా మాట్లాడుతూ ఉన్నాడు ఏ విధంగా దేవుని సేవలో ఉన్నవారు సేవ చేయాలనేది మాట్లాడుతూ ఈ ఐదు విధులు కూడా ప్రతి ఒక్కరూ ప్రతి బోధకుడు ప్రతి సేవకుడు తూచా తప్పకుండా పాటించాలని మనకు మరొకసారి గుర్తు చేస్తూ ఉండటం ఈ యొక్క వాక్య భాగంలో మనం గమనిస్తూ ఉన్నాం అయితే ఎలా ఈ విధులను పాటించాలో కూడా తిమోతి మనకు తెలియపరుస్తూ ఉన్నాడు ఏ విధముగా ఈ ఐదు విధులను మన జీవితంలో మనము అవలంబిస్తూ పాటించాలనేది తిమోతి పౌలు తిమోతికి హెచ్చరిస్తూ మనకు కూడా ఒక పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాడు తద్వారా నేటి సేవకులకు పౌలు సూచనలను చేస్తూ ఉన్నాడు నేటి సేవకులు ఏ విధంగా సేవ చేయాలో సూటిగా ఈ సూచనలను వారికి చేస్తూ ఉన్నాడు హౌ ఎలా ఈ ఐదు విధులను పాటించాలి దానికి కూడా ఈ వాక్య భాగంలో మనకు జవాబులు ఉంటూ ఉన్నాయి విత్ గ్రేట్ పేషెన్స్ అండ్ కేర్ఫుల్ ఇన్స్ట్రక్షన్స్ సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించాలి ఒక బోధకుడు ఎలా మెదలు మెదలుకోవాలో పౌలు ఇక్కడ మనం చేస్తున్నాడు సంపూర్ణమైన దీర్ఘశాంతము దేవుని సేవ చేస్తూ ఉన్నప్పుడు తగ్గించుకొని సేవ చేయాలని పౌలు ప్రతి బోధకునికి ఇక్కడ జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు అయితే నేటి తరపు క్రైస్తవ సేవకులు బోధకులు ఏ విధముగా బోధ చేస్తూ ఉన్నారో మనం ఒకసారి ఆలోచన చేయాలి వారిలో చాలామందిలో ఈ దీర్ఘ అనేది కరవరటం మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది దీర్ఘ శాంతముతో బోధించాలి క్రీస్తులోని శాంతి మనలో కనపడాలి తద్వారా మనం బోధ చేసినప్పుడు అది ఫలిస్తుందని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి శాంతమును గూర్చి బోధిస్తూ మన జీవితంలో శాంతి లేకపోతే శాంతముగా మన జీవితం లేకపోతే అది నిరర్ధకమని పౌలు ఇక్కడ మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు పేషెన్స్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ ఇన్ గాడ్స్ మినిస్ట్రీ దీర్ఘ శాంతం అనేది దేవుని సేవలో మొదటి లక్షణముగా ప్రతి ఒక్కరూ గుర్తించి అవలంబించాలి పేషెన్స్ లేనిదే దేవుని సేవ మనం చేయలేము ఒకవేళ దేవుని సేవ చేసినప్పటికీ అది సేవ అని ఎంతమాత్రము అనిపించుకోదు దేవుని దేవుని సేవలో దీర్ఘశాంతము ఎంతో ప్రముఖమైన పాత్ర పోషిస్తూ ఉంది ఇది నేటి సేవకులలో ఎందరిలో లోపించిన గుణముగా మనకు ఉన్నది అయితే తిమోతి ద్వారా పౌలు ప్రతి ఒక్కరికి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు దీర్ఘ శాంతము కలిగి ఉపదేశించాలని పౌలు ఇక్కడ రాస్తూ ఉన్నాడు పౌలు ఈ పత్రిక ఆనాటి కాలంలో రాస్తూ ఉన్నప్పటికీ లేదా ఈ ఆజ్ఞను తిమోతికి ఇస్తూ ఉన్నప్పటికీ ఈ ఆజ్ఞ భవిష్యత్తుకు నేటి తరానికి కూడా సరిగ్గా సరిపోతుంది నేటి తరానికి సూటిగా సరిపోతుంది రానున్న కాలానికి కూడా ఇది సూటిగా సరిపోతుంది ద థింగ్స్ రిటన్ బై పాల్ ఇన్ దిస్ ప్రజెంట్ రియాలిటీ ఇన్ దోస్ డేస్ ఈజ్ సీన్ యాజ్ ఎ ఫ్యూచర్ ఈవెంట్ యాజ్ వెల్ తాను రెండు వేల సంవత్సరాల క్రితం రాసినప్పటికీ నేటికి కూడా ఇది సరిగ్గా అదుక్కునేటటువంటి లేదా నేటి సంఘానికి సరిగ్గా సరిపోయేటటువంటి మాటలుగా మనకు నేడు కనిపిస్తూ ఉన్నాయి తర్వాత మూడు నాలుగు వచనాలను మనం చూస్తే ఈ మూడు నాలుగు వచనాలు జనులను గూర్చి వ్రాయబడిన విషయాలు మొదటి రెండు వచనాలు దేవుని సేవకులను గూర్చి తిమోతిని గూర్చి రాస్తుంటే మూడు నాలుగు వచనాలు సంఘస్థులను గూర్చి మనకు రాస్తూ ఉన్నాడు ఎందుకనగా జనులు హితబోధన సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవియక కల్పనా వైపునకు తిరుగు కాలము వచ్చును నేటి ఇది సరిగ్గా సరిపోతుంది ఇది అన్ని కాలాలకు సరిపోయేటటువంటి బోధగా మనం దీనిని గమనించాలి జనులు హితబోధ బోధ సహింపరు మొదటిది జనులు హితబోధ సవింపరు ఈ వచనంలో ప్రస్తావించబడిన సంగతులు మనం గనక ఆలోచన చేస్తే ప్రతి ఒక్కరము ఏదో ఒక సందర్భంలో దీనిని మనము లేదా ఇతరుల నుండి అనుభవించిన వారమే మనకెందరో ఇటువంటి జనులు నేటి క్రైస్తవ సంఘంలో కనిపిస్తూ ఉంటారు హితబోధ చేసినప్పుడు వారికి నచ్చదు వారి చెవులకు అది ఇంపుగా ఉండదని నేడు పౌలు మనకు ఇక్కడ హెచ్చరిక చేస్తూ ఉన్నాడు ఇటువంటి వైఖరి నేటి క్రైస్తవ సంఘాలలో చాలా విరివిగా కనిపిస్తూ ఉంటాయి చాలామంది ప్రైజ చాలామంది ప్రజలు ఆఖరికి క్రైస్తవులుగా పిలువబడే అనేకులు హితబోధను కోరుకోరనే విషయం మనం ఇక్కడ గమనించాలి క్రైస్తవులంగా పిలువడుతూ ఉంటాం సంఘానికి వస్తూ ఉంటాం దేవుని వాక్యాన్ని అధ్యయనం చేస్తూ ఉంటాం కానీ హిత బోధను మనమెంతమో ఎంత మాత్రమో సహింపము మనకు ఇంపైన బోధ ఉంటేనే మనకు నచ్చుతూ ఉంది మనకి ఇష్టం లేనిది మనమెంత మాత్రము సహింపమని పౌలు మనకి ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నాడు ఏ విధంగా ఈ జనులు ఉంటారని మనం ఆలోచన చేస్తే దే డు దే డు నాట్ వాంట్ సౌండ్ డాక్టర్ డాక్టరినల్ ఇన్స్ట్రక్షన్స్ బైబిల్లో ఉన్నటువంటి ఈ సిద్ధాంతాలు లేదా ఈ ఈ యొక్క ప్రామాణికాలు వినటానికి నేటి క్రైస్తవులు సుముఖంగా ఉండరు వారు ఇష్టపడరని మీకు మనం చేస్తూ ఉన్నాను తమల తమ తప్పులను ఎత్తుచూపే బోధంటే వారికి ఇష్టము ఉండదు తమ తప్పులను దేవుని వాక్యం నుండి ఎత్తుచూపే బోధకలంటే వారికి సరిపడదు వారికి ఇష్టమైన రీతిగా బోధించాలి వారికి ఇష్టమైన రీతిగా బోధించే బోధకులంటేనే నేటి జనులకు ఇష్టమని పౌలు ఇక్కడ మనవ చేస్తూ ఉన్నాడు తమకు ఇష్టమైనవి ఏమిటి జనులకు నేటి జనులకు నేటి సంఘస్సులకు ఇష్టమైనవి ఏమిటి దేవుని వాక్యమా అని మనం ప్రశ్నించుకుంటే ఎంత మాత్రమూ కాదన్నది మనకు సూటిగా కనిపిస్తూ ఉంది నేటి సంగస్సులకు ఇష్టమైనది లోక సంఘస్సులు లోక సంఘటనలు లోక సంగతులను బోధించేవారంటే వారికి అధిక ప్రీతి ప్రేమ నేటి క్రైస్తవులు చూపిస్తూ ఉంటారు అటువంటి బోధకులను వారు దేవుని కంటే కూడా ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు తమకు ఇష్టమైన బోధ బోధించేవారంటే దేవుని కంటే కూడా వారికి ప్రముఖ స్థానం వారి జీవితంలో ఇస్తూ ఉంటారు వారిని సరిచేసే దేవుని వాక్యము వారిని సరిచేసే యేసు అంటే వారికి ఇష్టము ఉండదు వారికి అనుగుణముగా వారికి నచ్చే విధంగా బోధించేవారంటేనే వారికి ప్రేమ ప్రీతి అని మనం ఇక్కడ నేర్చుకుంటూ ఉన్నాం తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము మూడు నుంచి ఆరు వచనాలను మనము చూచినప్పుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము మూడు నుండి ఆరు వచనాలు ఎవడైనాను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అను అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల వాడేమియు ఎరుగక తర్కములను గూర్చి వాగ్వాదములను గూర్చి వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడవును వీటి మూలముగా అసూయ కలహం అసూయ కలహము దోషణలు దురను మానములను చె దురను మానములను చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనం అనుకును వ్యర్థ వివాదములను కలుగుచున్నవి సంతోష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది ఈ యొక్క వచనాలను గనక మనం గమనించినట్లయితే ఈ వచనాలు అనుకూలమైన బోధకల గురించి చాలా స్పష్టంగా వ్రాయబడింది ఎవరు ఈ అనుకూలమైన బోధకులని మనం ఆలోచన చేసినప్పుడు జనులకు ఇష్టమైన రీతిగా బోధిస్తూ వారు ఏది కోరుకుంటారో ఆ విధంగా దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి ఈ లోక సంగతులను ఎవరైతే బోధిస్తారో వారు అనుకూలమైన బోధకులని బైబిల్ వాక్యము చెబుతూ ఉన్నది వీరి వల్ల ఎటువంటి నష్టాలు క్రైస్తవ సంఘానికి వస్తాయో ఈ యొక్క పత్రికలో కూడా మనం చూడగలుగుతూ ఉంటాం తర్కములను గూర్చి వాదములను గూర్చి గర్వంతో అందులైన వారుగా ఈ బోధకులు మనకు కనిపిస్తూ ఉన్నారు కలహము దూషణలు వ్యర్ వ్యర్థ వివాదములు ఈ బోధకుల వల్ల సంఘాలలో కలుగుతూ ఉంటాయని పౌలు ఇక్కడ మనకు రాస్తూ ఉన్నాడు జనులు హిత బోధ సహింపరు రెండవది దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకలను తమ కొరకు పోగు చేసుకొందురని జనులను గూర్చి పౌలు ఇక్కడ రాస్తూ ఉన్నాడు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా పౌలు ఇక్కడ రాస్తూ ఉన్నాడు దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుందరని జనులను గూర్చి ఇక్కడ పౌలు రాస్తూ ఉన్నాడు ఈ దురద అనేది ప్రతి మానవుడికి అనుభవించినది ప్రతి మానవునికి ఈ దురద అనేది వస్తూ ఉంటుంది అది కొంతమందికి ఎక్కువగా వస్తూ ఉంటుంది మనలో చాలామందికి నాకు కూడా దురద అనేది వస్తూ ఉంటుంది వీపు పైన దురద వచ్చినప్పుడు వేరే వాళ్ళ హెల్ప్ నేను తీసుకునవలసి ఉంటుంది ఎక్కడైతే మనకు దురద వస్తూ ఉంటుందో వేరే వాళ్ళ హెల్ప్ ద్వారా వారి సహాయం మనం తీసుకున్నప్పుడు ఎంతో హాయిగా మనకు అనిపిస్తూ ఉంటుంది ఈ దురద వచ్చే ప్రదేశాన్ని మనం చేతులతో అందుకోలేక వేరే వాళ్ళ సహాయము మనం తీసుకుంటూ ఉంటాం అయినప్పటికీ ఒక్కోసారి ఎంత గోకినా కూడా ఈ అనేది మనకు పోదని ఇది మానవ లక్షణంగా మనకు కనిపిస్తుంది అదేవిధంగా దురద చెవులు గలవారు ఎవరని ఇక్కడ మనం ఆలోచన చేస్తే వీరు సద్బోధ నుండి తమ చెవులను త్రిప్పుకున్నవారు సద్బోధ నుండి తమ చెవులను తిప్పుకున్న వారు ఎవరంటే వారు దురద చెవులు గలవారు లేదా సత్యమును సద్బోధను పెడచెవిన పెట్టినవారు అనగా వీరు సత్యము కానిది దేవుని వాక్యము కానిది వినేందుకు వీరు ఇష్టపడుతూ ఉంటారు దురద చెవులు గలవారికి దేవుని వాక్యము రుచించదు దేవుని వాక్యములోని సంగతులు వారికి ఇష్టము ఉండదు ఈ దురద చెవులు గలవారికి లోకము లోక సంగతులే వారికి నచ్చుతూ ఉంటాయి ఇలాంటి వారికి కుతూహలం అనేది చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది వీరు చాలా ఆసక్తి కనబరుస్తూ ఉంటారు లోకంను గూర్చి తెలుసుకునేందుకు లోక సంగతులు వినేందుకు ఎంతో ఆసక్తి కలవారిగా మనకు కనిపిస్తూ ఉంటారు వీరికి ఆసక్తి ఎక్కువ తృష్ణ అనేది కూడా ఎక్కువ అనగా వీరు అటువంటి బోధ ఎక్కడ దొరుకుతుందో వీరు అన్వేషణలో వీరు గడుపుతూ ఉంటారు ఇష్టమైన దానిని వారు వినడంలో వారు ఆసక్తిని కనిపిస్తూ ఉంటారు వీరు తమకు నచ్చినది వినేందుకు వీరు తమకు నచ్చినది వినేందుకు ఎంతకైనా తెగిస్తారు ఎంత దూరమైనా వెళ్తూ ఉంటారు వీరు ఏది మంచిదో ఏది చెడో తెలు తెలుసుకునే విచక్షణను కోల్పోతారని బైబిల్ గ్రంథం చెబుతూ ఉంది ఈ దురద చెవులు గలవారు తమ దురద చెవులకు ఇంపుగా ఉండే మాటలు వినేందుకు ఎంత దూరమైనా వారు వెళ్తూ ఉంటారు ఎంత ఎన్ని ప్రయత్నాలైనా వారు చేస్తూ ఉంటారు విచక్షణ అనేది ఏది మంచి ఏది చెడు అనేది వారు కోల్పోతారని ఇక్కడ మనకు రాస్తూ ఉన్నాను ది ఇచింగ్ ఇయర్స్ అని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో వ్రాయబడి ఉన్నది ది ఇచింగ్ ఇయర్స్ ఆఫ్ ది వర్ల్లీ క్రిస్టియన్స్ సీక్ ఏ కాంప్రమైజింగ్ ప్రీచర్ హూ విల్ స్క్రాచ్ దెమ్ హూ విల్ ఫర్ గివ్ అండ్ జస్టిఫై ది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ దర్ లస్ తమ దురదను పోగొట్టే బోధకుల గురించి వీరు వెతకటం ప్రారంభిస్తూ ఉంటారు వారు చేసే తప్పులను సమర్థించే బోధకులను గూర్చి వీరు వెతకటం ప్రారంభిస్తూ ఉంటారు వీరు చేసింది మంచిదని ఒప్పుకొని వారికి కితాబునిచ్చే బోధకులను గూర్చి ఈ దురద చెవులు గలవారు ప్రయత్నం చేస్తారని బైబిల్ గ్రంథంలో పౌలు మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు ఈ దురద చెవులు గలవారు తమతో రాజీపడు బోధకులను వెతుకుతురు అని మనము స్వయంగా ఎంతోమందిని అనుభవపూర్వకంగా తెలుసుకుంటూ ఉన్నాం ఈ దురద చెవులు గలవారు తమతో రాజీ పడు బోధకులను వెతుకుదురు ఎవరై ఎవరైతే తమ చెవులకు ఇంపుగా బోధిస్తారో ఎవరైతే తమ లోక ఆశలను సమర్థిస్తారో ఎవరైతే తమ లోక జీవితాన్ని మన్నిస్తారో వారి కొరకు ఈ దురద చెవులు గలవారు అన్వేషణ ప్రారంభిస్తారు వీరు ఏ బోధకుడైతే తాము ఎలా కోరుకుంటున్నారో వారు ఏది వినాలనుకుంటున్నారో అదే బోధించేవారుగా మనకు కనిపిస్తూ ఉంటారు వీరు ఎవరు అని మనము ఆలోచన చేసినప్పుడు వీరు అనుకూలమైన బోధకులుగా మనకు కనిపిస్తున్నారు అనుకూలమైన బోధకులను వీరు అన్వేషణ చేస్తూ ఉంటారు ఈ దురదగ చెవి వారు అనుకూలమైన బోధకులను వారు అన్వేషిస్తే ఎవరైతే ఈ లోక సంగతులను బోధిస్తారో వారి కొరకు వీరు అన్వేషణ ప్రారంభిస్తారని వైద్య గ్రంథం నుండి మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నాం అంతేకాకుండా వీరు ఎక్కువ మంది బోధకుల కొరకు ఆశ కలిగి జీవిస్తూ ఉంటారు ఎందుకనగా ఒక బోధక నుండి మరొక బోధకుని వద్దకు ఒక సంఘం నుండి మరొక సంఘమునకు వీరు వెళ్తూ ఉంటారు తమకు అనుకూలమైన బోధకుడు తమకు దొరికేంత వరకు వీరి అన్వేషణ కొనసాగుతూనే ఉంటుంది దురద అనేది మనం సాధారణంగా పోదు అని మనం స్వయానుభవంగా ఎరిగింటు ఉన్నాం అటువంటి వీరు తమకు అనుకూలమైన బోధకుడు దొరికేంత వరకు తమకు అనుకూలమైన బోధ వినిపించే స్థలానికి వీరు అన్వేషణ కొనసాగిస్తారని మీకు మనం వచ్చేస్తూ ఉన్నాను వీరు ఏ సంఘంలోనూ ఏ బోధకుని దగ్గర స్థిరంగా ఉండరు ఎందుకంటే వీరికి క్రొత్తధనం కావాలి దే సీక్ న్యూనెస్ ఏ సంఘంలో కూడా వీరు స్థిరంగా ఉండరు ఏ బోధకుని వద్ద కూడా వీరు స్థిరంగా బోధ వినరని పౌలు మనకిక్కడ హెచ్చరిక చేస్తూ ఉన్నాడు వెరైటీ డిలైట్స్ ది ఇచ్చింగ్ ఇయర్స్ క్రొత్తదనం అనేది ఈ దురద చెవుల గలవారికి ఎంతో ఇంపైనదిగా మనకు ఉంది వెరైటీ డిలైట్స్ ఇచ్చింగ్ ఇయర్స్ క్రొత్తదనం కోసం ఎప్పటికీ వీరు అన్వేషణ కొనసాగిస్తూనే ఉంటూ ఉంటారు ఒక భక్తుడు ఈ విధంగా అంటూ ఉన్నాడు హీ హూ ఎస్ సౌండ్ టీచింగ్ లీవ్స్ సౌండ్ టీచింగ్ దే సీక్ టీచర్స్ లైక్ దెమ్ సెల్స్ ఎవరైతే దురద చెవులు గలవారైతే దురద చెవులు గలవారు ఉంటూ ఉన్నారో వారికి ఇనువైన అనువైన బోధకులు దురద చెవులు గల బోధకులని వారు కూడా వెతుకుతూ ఉంటారు ఇక మూడవది సత్యమునకు చెవనీయక కల్పన కదలవైపునకు తిరుగుదురని పౌలు ఇక్కడ హెచ్చరిక చేస్తూ ఉన్నాడు మొదటిది జనులు హితబోధ సహింపరు రెండవది దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుందరు మూడవది సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగుదురని పౌలు ఇక్కడ హెచ్చరిక చేస్తూ ఉన్నాడు ఇటువంటి వారు దేవుని వాక్యము నుండి తొలగిపోవుదురని మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది సత్యము అనేది వీరికి ఎంత మాత్రము రుచించదు అసత్యమే వీరికి ఎంతో రుచికరముగా ఉంటూ ఉంది దేవుని వాక్యంలోని సత్యాలను వినేందుకు వీరు ఇష్టపడరు లోకము లోకంలో జరిగే సంగతులు లోక విషయాలే వీరు చెవులకు ఎంతో ఇంపుగా కనిపిస్తూ ఉంటాయి వీరు ఈ జనులు ఈ దురద చెవులు గల ఈ జనులు ఈ లోక కథల వైపు సత్యము కాని కల్ కల్పనా కథల వైపు ఆకర్షితులవుతూ ఉంటారు వాటినే వినుటకు వారు ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు అంతే తప్ప సత్యము వారి చెవులకు ఇంపుగా ఉండదు దేవుని వాక్యానికి ప్రాముఖ్యత లేని స్థలాలలో వీరు ఉండేందుకు ఇష్టపడుతూ ఉంటారు ఏ సంఘంలో దేవుని వాక్యం ఉంటుందో ఆ సంఘంలో వీరు ఉండేందుకు ఇష్టపడరు ఎందుకంటే అవి వారి చెవులకు ఇంపుగా ఉండవు వారి చెవులకు ఇష్టముగా ఉండదు ఎక్కడైతే కల్పనా కథలు ఈ లోకమున గూర్చిన ప్రస్తావనలు ఈ లోకమే ఎక్కువగా వినిపిస్తూ ఉందో అక్కడే వీరు ఉంటూ ఉంటారని పౌలు మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు వీరు అబద్ధములో జీవించటకు ఇష్టపడుతూ ఉంటారు మరొక రీతిగా చూడాలంటే వీరు చీకటిలో జీవించేందుకు తొందరపడుతూ ఉంటారు అబద్ధములోనే వీరు విహరిస్తూ ఉంటారు సత్యమనే వెలుగులోనికి వచ్చేందుకు వీరు ఎంత మాత్రమో ఇష్టము చూపించరు దీనిని మనం ఏ విధముగా ఆలోచన చేయాలి అనంటే ఈ ఇస్ ఈ సత్యమును చెవనీయక సత్యమునకు చెవినీయక కల్పన కదలవైపు తిరుగు వారి కొరకు మనం ఏ వారిని గూర్చి మనం ఎలా ఆలోచన చేయాలంటే దీస్ ఆర్ లైక్ ఎ ట్విస్టెడ్ ఆమ్ ఆర్ లైక్ ఏ డిస్లోకేటెడ్ ఆర్మ్ ఆమ్ దే ఆర్ ట్విస్టెడ్ అవుట్ ఆఫ్ ప్లేస్ మన చెయ్యి ఒకవేళ వంకర పోతే ఏ విధంగా అది వేరే వేరేగా కనిపిస్తూ ఉందో అదేవిధంగా వీరు కూడా క్రైస్తవ సంఘంలో ఒక వంకర బుద్ధి గలవారిగా మనకు కనిపిస్తూ ఉంటారు అయితే ఇటువంటి వారిని దేవుడు శిక్షిస్తాడని బైబిల్ గ్రంథము మనతో మాట్లాడుతూ ఉంది ఇర్మియా గ్రంథము రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో ఇటువంటి వారిని గూర్చి ఇర్మియా హెచ్చరికలు చేస్తూ ఉన్నాడు ఎవరిని గూర్చి అని మనం ఆలోచన చేస్తే హితబోధ సహింపని వారిని గూర్చి దురద చెవులు గల వారిని గూర్చి అదేవిధముగా సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు వారిని గూర్చి ఇర్మియా రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో సూటిగా ఇక్కడ వ్రాస్తూ ఉన్నాడు నీ దేవుడైన యహోవాను విసర్జించుటయు నీకు నా ఎడల భయభక్తులు లేకుండుటయు బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించినట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యములకు అధిపతి నగు యహోవా సెలవిచ్చుచున్నాడు దేవుడు స్పష్టంగా చెబుతూ ఉన్నాడు ఇటువంటి వారిని శిక్షిస్తాడని అయినప్పటికీ ఈ దురద అనేది వీరికి ఎంత మాత్రమూ పోకుండా అటువైపే వీరి ప్రయాణం సాగుతూ ఉంది తరువాతి వచనాలను మనం చూసినట్లయితే తిమోతికి రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిది నుండి ఐదు వచనాలను మనం చూచినట్లయితే తిరిగి బోధకులను గూర్చి పౌలు ప్రస్తావన చేస్తూ ఉన్నాడు మొదటి రెండు వచనాలలో బోధకులను గూర్చి ప్రస్తావించాడు తరువాత మూడు నాలుగు వచనాలలో జనులను అనగా సంఘస్సులను గూర్చి బోధిస్తూ ఉన్నాడు తిరిగి ఐదు నుండి ఎనిమిది వచనాలలో బోధకులను సేవకులను గూర్చి ఇక్కడ వ్రాస్తూ ఉన్నాడు బోధకులను గురించి ఇక్కడ వచనాలు వ్రాయబడి ఉన్నాయి బోధకులు అనేవారు ఎలా ఉండాలి ఎలా మసలుకోవాలో పౌలు ఇక్కడ వ్రాస్తూ ఉన్నాడు మొదటగా మితముగా ఉండుము బీ వాచ్ఫుల్ అండ్ బీ స్టిల్ అని పౌలు ఇక్కడ వ్రాస్తూ ఉన్నాడు మూడవ వచనంలో రాయబడిన దురద చెవులు గలవారి వద్ద ఎలా ఉండాలో పౌలు బోధకులను ఈ వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు సంఘం ఎలా ఉన్నప్పటికీ బోధకుడు లేదా కాపరి ఎలా ఉండాలో ఇక్కడ స్పష్టంగా రాస్తూ ఉన్నాడు మితముగా ఉండము బీ వాచ్ఫుల్ బీ స్టిల్ అని పౌలు ఇక్కడ హెచ్చరిక చేస్తూ ఉన్నాడు బోధకులు తమ యందు నిబ్బరము కలిగి ఉండాలి దురద చెవులు గలవారు ఎలా ఉంటారని మనం ఆలోచన చేస్తే వారు ఒక సంఘం నుండి మరొక సంఘానికి వారి ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది వీరిని గూర్చి మనం ఆలోచన చేయాలని తలస్తే ఈ దురద చెవులు గలవారు గాలి చెదరగొట్టు పొట్టువలే మనకు కనిపిస్తూ ఉంటారు గాలి ఎటు వేస్తే అటు వీరు వెళ్తూ ఉంటారు ఒక సంఘం నుండి మరొక సంఘానికి వీరు జంప్ చేస్తూ వీరు ప్రయాణము సాగిస్తూ ఉంటారు గాలి ఎటు వేస్తే వీరికి నచ్చిన గాలి ఎటు వేస్తే వీరి ప్రయాణం అటు వైపునకు ఉంటుందని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం జనులు తమకు ఎవరు ఇష్టమైతే వారి వెనుకకు వారు వెళ్ళిపోతూ ఉంటారు ఎందుకనగా వీరు దురద చెవులు కలవారని పౌలు రాస్తూ ఉన్నాడు అయితే బోధకులనేవారు ఆ రెక్తిగా ఉండకూడదని గట్టిగా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు వీరు ఓపికతో నిగ్రహంతో వీరు పరిచర్య చేయాలి సేవకులనేవారు బోధకులనేవారు ఓపిక కలిగి ఉండాలి దీర్ఘశాంతము కలిగి ఉండాలి నిగ్రహము కలిగి ఉండాలి తద్వారా ఈ దురద చెవులు గలవారిని మార్చేందుకు వీరు సంసిద్ధంగా ఉండగలరని పౌలు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు ఈ ఈ దేవుని సేవ చేయవారు మొదటిగా మితముగా ఉండాలి రెండవది శ్రమ పడుము ఎంజూర్ హార్డ్షిప్ దేవుని వాక్యము నిమిత్తము ప్రతి బోధకుడు శ్రమపడాలి ప్రతి సేవకుడు శ్రమపడాలని పౌలు ఇక్కడ రాస్తూ ఉన్నాడు దేవుని సేవను గూర్చి ఆలోచన చేస్తే దేవుని సేవలో ఎన్నో శ్రమలు ఇబ్బందులు ఉంటూ ఉంటాయి ఎన్నో శ్రమలు అనుదినము మనకు ఎదురు వస్తూ ఉంటాయి దానికి సేవకుడు అనేవాడు సిద్ధపడి ఉండాలని పౌలు తిమోతికి హెచ్చరిక చేస్తూ నేటి క్రైస్తవులలో మనకు కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు శ్రమలలో కూడా దేవుని విడిచిపెట్టరాదని ఇక్కడ మనకు ఒక హితబోధ చేస్తూ ఉన్నాడు ఇక మూడవది సువార్థికుని చేయము డూ ది వర్క్ ఆఫ్ ఎన్ ఇవాంజలిస్ట్ సేవకుని ప్రథమ కర్తవ్యం ఏమిటి సేవకుడు అనేవాడి సేవకుడు అనేవాడి ప్రథమ కర్తవ్యం ఏమిటంటే సేవకుడు అనేవాడు దేవుని కొరకు ఆత్మలను సంపాదించాలి సేవకులు దేవుని కొరకు ఆత్మలను సంపాదించాలి నశించిపోయే ఆత్మలను సంపాదించుటే ప్రథమ కర్తవ్యంగా ప్రతి సేవకుడు అవలంబించాలని పౌలు ఇక్కడ హెచ్చరిస్తూ ఉంటూ ఉన్నాడు సువార్త ప్రకటించబడని వారికి సువార్త ప్రకటించబడని ప్రాంతాలలో సువార్తను ప్రకటించాలి డూ ది వర్క్ ఆఫ్ ఎన్ ఇవాంజలిస్ట్ దేవుని సేవ చేయాలి సువార్త ప్రకటించబడిన వారి కొరకు సువార్త ప్రకటించాలి సువార్త ప్రకటించబడని ప్రాంతాలలో సువార్తను ప్రకటించాలి నాలుగవది పరిచర్యను సంపూర్ణముగా జరిగించము డిశ్చార్జ్ ఆల్ ది డ్యూటీస్ ఆఫ్ యువర్ మినిస్ట్రీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించము బోధకులు లేదా నేటి తరం బోధకులకు సేవకులకు సువార్థ ప్రకటన సువార్థ పరిచర్యతో పాటు కొన్ని కొందరికి అడ్మినిస్ట్రేటివ్ డ్యూటీస్ కూడా ఉంటూ ఉంటాయి ఒక సంస్థను నడిపించవలసిన పరిస్థితులు బాధ్యతలు వారికి ఉండి ఉండవచ్చు అయినా తాను దేవుని సేవకుడనని సువార్థికుడనని అతను ఆయన ఎప్పుడూ మర్చిపోకూడదు అడ్మినిస్ట్రేటివ్ డ్యూటీస్ చేస్తున్నంత మాత్రాన సువార్తను విడిచిపెట్టరాదని బైబిల్ గ్రంథము మనకు ఇక్కడ స్పష్టంగా చెబుతుంది తన పరిచర్యను సంపూర్ణముగా జరిగించాలి అడ్మినిస్ట్రేటివ్ డ్యూటీస్తో పాటు స్పిరిచువల్ డ్యూటీస్ కూడా తాను నెరవేర్చాలని పౌలు తిమోతికి హెచ్చరిక చేస్తూ నేటి క్రైస్తవ నాయకులకు నేటి క్రైస్తవ కాపరులకు ఇక్కడ బోధిస్తూ ఉన్నాడు మొదటిది మితముగా ఉండుము రెండవది శ్రమపడుము మూడవది సువార్థికుని పనిచేయము నాలుగవది పరిచర్యను సంపూర్ణముగా జరిగించము ఇవన్నీ కూడా బోధకులు సేవకులు అనేవారు అవలంబించుకోవాలని పౌలు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు ఇటువంటి సేవ జరిగించినప్పుడు వారికి బహుమతి కూడా ఉంటుందని పౌలు తన జీవితం ద్వారా మనకిక్కడ గుర్తు చేస్తూ ఉన్నాడు ఆరో వచనంలో పౌలు తాను దేవుని యొద్ధకు తరలి వెళ్ళిపోయే సమయము ఆసన్నమైనదని వ్రాస్తూ తాను బలి అర్పణగా మారబోయే సమయము సమీపముగా ఉన్నదని ఇక్కడ చెబుతూ ఉన్నాడు ఏడవ వచనాన్ని గనక మనం చూసినప్పుడు పౌలు సాధించిన విజయాలు మనకు ఈ ఏడవ వచనంలో కనిపిస్తూ ఉంటాయి పౌలు ప్రోగ్రెస్ రిపోర్ట్ మనకిక్కడ బైబిల్ గ్రంథము స్పష్టంగా ఉన్నది ప్రతి దేవుని సేవ చేసే సేవకుని ప్రోగ్రెస్ రిపోర్ట్ ఈ పౌలు ప్రోగ్రెస్ రిపోర్ట్ వలె ఉండాలని యేసుక్రీస్తు ఆశిస్తూ ఉన్నాడు పౌలు వలె ప్రతి వారు సేవ చేసి ఏసు నందు యేసు ద్వారా కితాబును అందుకో పౌలు ఒక మాదిరిగా తన ప్రోగ్రెస్ రిపోర్ట్ని మనకిక్కడ చూపిస్తూ ఉన్నాడు ఏముంది ప్రోగ్రెస్ రిపోర్ట్లో అని మనం ఆలోచన చేస్తే తాను దేవుని కొరకు మంచి పోరాటము పోరాడాడని మనకిక్కడ రాయబడుతూ ఉన్నది దేవుని సేవ కొరకు దేవుని కొరకు ఎంతో కష్టాలకు కన్నీళ్లకు వచ్చి మంచి పోరాటము పౌలు పోరాడాడనే విషయాన్ని ఇక్కడ మనకు తెలియపరుస్తూ ఉన్నాడు ఇక రెండవ పాయింట్ ప్రోగ్రెస్ రిపోర్ట్లో తన పరుగును తుదమిటించాడని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం సేవా జీవితం అనేది ఒక పరుగు పందెం వంటిది ఎందరో ఈ పరుగు పందాన్ని ముగించలేరని మనము జ్ఞాపకం చేసుకోవాలి పౌలు తన పరుగు పందాన్ని ముగించి యేసుక్రీస్తు ద్వారా తాను మంచి మార్క్స్ తన ప్రోగ్రెస్ రిపోర్ట్లో లిఖించుకోవటం మనం చూస్తూ ఉన్నాం ఎందరో పరుగు పందాన్ని ప్రారంభిస్తారు కానీ పరుగు పందాన్ని ముగించలేనటువంటి స్థితిలో మధ్యలోనే వారు ఈ సేవను జారవిడటం మనం కనిపిస్తూ ఉంది అటువంటి వారికి పౌలు తన జీవితం ద్వారా ఒక మాదిరిని చూపిస్తూ ఉన్నాడు పౌలు పరుగు పందాన్ని ముగించాడు పౌలు తన జీవితాన్ని ముగించటమే కాదు కానీ తన సేవా జీవితాన్ని కూడా ముగించడం ఇక్కడ మనకు ఉంది తరువాత పాయింట్ మనం చూస్తే పౌలు తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు తనకు ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినా తనకున్న విశ్వాసాన్ని పౌలు వదులుకోలేదు ఈ అన్ని లక్షణాలను పౌలు ప్రతి సేవకునిలో చూడాలని పౌలు ఆశపడుతూ ఉన్నాడు మంచి పోరాటము ప్రతి సేవకుడు పోరాడాలి పరుగు పందాన్ని క్రీస్తులో ప్రతి సేవకుడు ముగించాలి తన విశ్వాసాన్ని క్రీస్తులో కాపాడుకోవాలని ప్రతి విశ్వాసకి ప్రతి బోధకునికి పౌలు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు ఈ ఎనిమిది వచనాలలో మనం చూస్తే రెండు వచనాలు బోధకుల గూర్చి తర్వాత రెండు వచనాలు జనులను గూర్చి తర్వాత రెండు వచనాలు తిరిగి బోధకులను గూర్చి రాయబడుతూ ఉన్నాయి అయితే ప్రతి బోధకుడు కూడా ఒక జనాంగంలో ఒక సభ్యుడే అని మనం గుర్తు చేసుకోవాలి తనకు తానే ఇది బోధించుకోవాలి ప్రతి బోధకుడు తాను ఏ విధంగా మెలగాలో కూడా ఈ వాక్యంలో నుండి నేర్చుకొని తన సేవ జీవితాన్ని క్రీస్తులో ముగించినట్లయితే క్రీస్తు నుండి గొప్ప బహుమతిని తాను పొందుకుంటాడని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం నేటి క్రైస్తవ సంఘం ఎందరో దూరద చెవులు కలవారిగా మనకు కనిపిస్తూ ఉంది అటువంటి వారిని క్రీస్తులో ఉంటూ మనం వారిని సరిచేసి దేవుని క్రమంలో క్రీస్తు ఇష్టపడే జీవితము వారు జీవించలాగన ప్రతి ఒక్కరము సహాయం చేయాలని పౌలు తిమోతికి హెచ్చరిక చేస్తూ నేడు మనకు కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు ఈ సంవత్సరాంతంలోనికి మనం వస్తూ ఉన్నాం ఈ సంవత్సర కాలముగా మనం ఏ విధంగా జీవించినప్పటికీ ఇప్పటికైనా క్రీస్తులో మన తప్పులను సరిచేసుకొని క్రీస్తు అనే పరుగు పందెంలో మనం ముందుండి ఈ పరుగు పందాన్ని ముగించి మంచి పోరాటము పోరాడి మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలని మీకు మనం చేస్తూ ఉన్నాం కృత సంవత్సరంలోనికి మనము విశ్వాసంతో అడుగుడులాగన ఇప్పుడు మన ఇప్పటి వరకు మనము నేర్చుకున్నటువంటివి మన జీవితంలో సాధన చేస్తూ మనం ముందుకు వెళ్ళేందుకు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం దయచేయను గాక సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము ఏసుక్రీస్తు క్రీస్ వల్ల మీ హృదయాలకు తలంపులకు కావలి ఉండునగాక ఆమెను